కాబట్టి ఒక్కొక్క సాధువుది, ఒక్కొక్క మహాత్ముడిది, వాళ్ళ నడవడి, వారి ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకి నేను ముగ్గురు మహాత్ముల నడవడి ప్రవర్తన ఎలా ఉంటాయో మీతో పంచుకుంటాను. నెల్లూరు పట్టణంలో మేమందరం ఉన్నప్పుడు గొలగమూడి నుంచి లక్ష్మమ్మ అనేవారు వచ్చేవారు. వారి పేరు లక్ష్మమ్మ, సత్తెనపల్లి వాస్తవ్యులు. సరే, కుటుంబం వదిలిపెట్టి వచ్చేసారు అమ్మ. వారు ఒక్కరే గొలగమూడిలో ఒక ఇంటిలో ఉండేవారు. ఎప్పుడు ఇంటికి వస్తే పగటిపూటైతేనే ఇంట్లోకి వచ్చేవారు, ఆ ముందు కూర్చునేవారు. రాత్రిలో అయితే గడప దాటి లోపలికి వచ్చేవారు కానే కాదు, ఆ గడప ముందే పడుకునేవారు. లోపలికి రామ్మా అంటే రాకూడదయ్యా అనేవారు. సరే, పగటిపూట ఇంట్లోకి ఫినాయిల్ తెప్పించేవారు, ఫినాయిల్ని అక్కడక్కడ చల్లేవారు. అమ్మ ఎప్పుడు స్నానం చేయరట, కానీ వారి వద్ద ఎటువంటి దుర్గంధము ఉండదండి. ఆ శరీరం ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది తళతళ, అంతటి పవిత్రత ఉంది వారి వద్ద. అలాగే దారిలో ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళేవారు, మోటార్ సైకిల్ ఎక్కమన్నా ఎక్కేవారు కారు. సరే, ఆ నడిచి వెళ్ళేటప్పుడు దారి పొడుగున ఎక్కడైనా సరే పాత గుడ్డలు పడవేసి ఉంటే వాటిని చూసి అమ్మో నా వస్త్రం ఎక్కడుంది అని వెళ్ళి వాటి అన్నిటిని సేకరించేవారు. అమ్మ ఉండే గదిలో ఇటువంటి పాత గుడ్డలు వేళ్ల కొద్దీ ఉన్నాయండి. నా వస్త్రం అనేవారు అమ్మ. అంటే ఆ వస్త్రాలన్నీ ఆమె సేకరించి వాటి ద్వారా ఎవరెవరి కర్మలు ఎలా స్వీకరించేవారు, దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు, ఎక్కడెక్కడో రకరకాల పాత్రలు గ్లాసులు కొనేవారు, వాటిని ఎవరెవరికు ఇచ్చేసేవారు, చాలా మర్మగర్భంగా మాట్లాడేవారు, కొన్నిసార్లు చాలా స్పష్టంగా మాట్లాడేవారు. ఇలా అమ్మ ప్రవర్తన ఉండేది. ప్రొద్దుటూ కృష్ణయ్య స్వామి గారు, కృష్ణయ్య తాత అని కూడా అంటారు, వీరు కుళాయిల నుంచి నీరు వస్తుంటుంది కదా, కుళాయిల గుండా వచ్చే నీటిని ప్లాస్టిక్ పైపుల ద్వారా మన మీద ఆయన చిమ్ముతూ ఉంటారు. స్వామిగారి ముందు ఇసుక గుట్టలు గుట్టలుగా ఉంటుంది, ఆయన ఇసుకలోకి నీరు పడుతూ ఉంటారు. వారి ముందు కూర్చున్న భక్తులు ఆ ఇసుకని పైకి ఎగదోస్తూ ఉండాలి. స్వామిగారి చూపు, స్వామిగారి కరస్పర్శ ఎంతో పవిత్రమని ప్రసిద్ధి. స్వామిగారు భక్తుల్ని కొన్నిసార్లు కసురుకునేవారు, తిట్టేవారు, కొడతారు కూడా. అయినా సరే ఆయన ముందు కూర్చోగలగటం, ఆయన చెంపదెబ్బ కొట్టిన వారి కరస్పర్శ ఎంతో పవిత్రమైనది. వారి నవ్వును చూస్తే తెలుస్తుంది భగవంతుడు ప్రేమ ఎలా ఉంటుందా అని. కాబట్టి కృష్ణయ్య స్వామిని ఇప్పటికి మనం దర్శించుకోవచ్చు, ప్రొద్దుటూరులో ఉంటారు వారు. స్వామి ఎదురుపడితే ఎంత భక్తిగా ప్రొద్దుటూరు ప్రజలు వారికి నమస్కరిస్తారో, ఇటువంటిది కృష్ణయ్య స్వామి గారి ప్రవర్తన. మన వాహనంలో వెళ్తే కొన్నిసార్లు మన వాహనంలో కూర్చుని అలా ఊరు కూడా తిరిగి వచ్చేవారు. మూడవ మహాత్ములు పోలయ్య స్వామి లేదా పోలయ్య తాత అంటాం. వీరు మంగళగిరి దగ్గర ఉండే వెంకటాపురంలో ఉంటారు. వీరు కౌపీనధారి. ఎప్పుడు కూడా అక్కడ ఒక బాబాగారి మందిరం ఉంది, ఆ బాబాగారి మందిరం క్యాంపస్లోనే ప్రక్కన ఒక గదిలో స్వామి ఉంటారు. ఈ బాబాగారి ఆలయం ప్రక్కనే పొలం ఉంది, ఆ పొలంలో స్వామిగారు కూర్చొని కలుపు మొక్కలు పీకుతూ ఉంటారండి, కలుపు మొక్కలు పీకుతూ ఉంటారు. అప్పుడప్పుడు రోడ్డుపైన కూర్చొని రోడ్డుపై ఉండే మరకలన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు, నిదానంగా కూర్చొని తుడుస్తూ వస్తారు. అంటే కలుపు మొక్కలు, మన మనసులో ఉండే కలుపు మొక్కల్ని, చెడు సంస్కారాలని, బలహీనతలని తొలగించగలను అని అంతర్లీనంగా సూచిస్తూ ఉంటారు. స్వామిగారు చుట్టాలు తాగుతూ ఉంటారు, ఎవరితోనూ పెద్ద మాట్లాడరు, కానీ బాబాగారి నామానుగాని చెప్తూ కూర్చున్నామా చాలా సుప్రసన్నంగా కనపడతారు. అప్పుడప్పుడు కోపడతారు. మనం ఏదైనా వాహనంలో వెళితే వచ్చి మన కారులోనో వ్యాన్లోనో కూర్చొని కాసేపు ఆ గ్రామం అంతా తిరిగి వస్తారు కూడా. కాబట్టి ఈ ముగ్గురి నడవడి ప్రవర్తనే ఇంత భిన్నంగా ఉందే, మరి ఎంతమంది సాధువుల ప్రవర్తన ఒకే రకంగా ఎలా ఉండగలదు? కాబట్టి ఒక్కొక్క సాధువుది ఒక్కొక్క రకమైనటువంటి నడవడి ప్రవర్తన ఉంటాయి, ఒకరితో ఒకరిని పోల్చేందుకే లేదు. ఈ ముగ్గురి నడవడి ప్రవర్తన భిన్నంగా ఉన్నా ఈ ముగ్గురు సన్నిధిలో మాత్రం మనం ఆనందాన్ని పొందగలం, సంతృప్తిని పొందగలం. వారి ముందు కూర్చుంటే అనుభూతే వేరుగా ఉంటుంది. ఇలా సాధువుల నడవడి ప్రవర్తన ఉంటే
ఇక్కడ సోమదేవ స్వామి గారేమో బాబాగారి గురించి ఆ జెండాలు చూడంగానే ఎన్నెన్నో అపోహలు, ఇక నేను షిరిడీకి రావడం దండగా అనుకుంటున్నాడు, ఈ సాధువు దర్శనం నాకేం ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటున్నాడు, వీరి దర్శనంతో నా మనసు ఎలా శాంతిస్తుంది అనుకుంటున్నాడు, తనకు అప్రతిష్ట వచ్చేసింది షిరిడీకి వచ్చేసరికి అనుకుంటున్నాడు, ఎన్నెన్నో కుతరకాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రక్కన ఉండేవారు చెప్తున్నారు, స్వామి మీ మనసులో ఎందుకింత కలవరం ప్రారంభమైంది? షిరిడీలో పల్లకి ఉంది, రథముంది, గుర్రము ఉన్నాయి, ఇవన్నీ చూస్తే మీ మనసు ఇంకా ఎంతగా కలవరపాటుకు గురవుతుందో అన్నారు. వెంటనే ఇంకా ఆయన కోపం పెరిగిపోయింది. అదేంటి, నేను పతాకాలు అనుకున్నా, ఈ సాధువు వద్ద పల్లకి ఉందా, రథముందా, గుర్రముందా, ఇవన్నీ ఎక్కిన ఊరేగుతాడా, ఇటువంటి సాధువు దర్శనానికి నేను రాను కాక రాను, ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఆయన బలవంతంగా టాంగాలో నుంచి బయటికి దూకబోయినంత పని చేశాడు. అప్పుడు ఆ ప్రక్కన ఉండేవాళ్ళు చెప్తున్నారు, స్వామి ఇంత దూరం వచ్చారు, ఇంకాసేపట్లో మనం షిరిడీకి వెళ్తాం, వారిని దర్శించుకోండి, మీ మనసుకు నచ్చకపోతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండొద్దండి, మీరు ఆ పతాకాలు చూసి బాబాగారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ సాధువుకి ఆ పతాకాలకి ఏమాత్రం సంబంధం లేదు, బాబాగారు గౌరవ ఆదరాలను, పేరు ప్రతిష్టలను, హంగు ఆర్భాటాలను కోరుకునేవారు కారు, వారికి లొకేషన్ లేదు, వారు చాలా నిర్భిమానంగా నిర్హంకారంగా ఉంటారు, మీరు ఇంత దూరం వచ్చారు షిరిడీకి రండి, వారిని దర్శించుకోండి. ఆ పతాకాలు అంటారా, అవి గ్రామ ప్రజలు ఎంతో ప్రీతిగా ఏర్పాటు చేసుకున్నవి, వారి ప్రీతిని కాదనలేక బాబాగారు వాటికి ఒప్పుకున్నారండి, మీరు షిరిడీకి రండి, ముందుకు రండి, మసీదుకు రండి, బాబాగారిని దర్శించుకోండి, ఒక్క క్షణం చూసి మీరు వెళ్ళిపోదురు కానీ అని వాళ్ళు ఎంతగానో బతి ఉన్నాడారండి. ఇది విచిత్రం. ఇటువంటి వారు నిజమైనటువంటి ఆప్తులు, బంధువులు, మిత్రులు. సచరిత్ర చెప్పింది 2వ అధ్యాయంలో, ఎవరి ద్వారా అయితే సత్సంగం ప్రాప్తిస్తుందో, పరమార్థ జ్ఞానం కలుగుతుందో, అటువంటి వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు, మిత్రులు అని. కాబట్టి ఏ జన్మలో ఈ ప్రయాణికులతో స్వామిగారికి రుణానుబంధం ఉందో, ఈరోజు వారి ఒత్తిడి కారణంగా వారు గట్టిగా బలవంతంగా పట్టుకోబట్టి బాబాగారి దర్శనానికి వచ్చాడు సోమదేవ స్వామిగారు, షిరిడీకి వచ్చారు, మసీదుకు వెళ్ళారు బాబాగారి దర్శనార్థం. ఒక్కసారి క్రింద నుండి బాబాగారిని చూడంగానే ఒక్కసారి ఇప్పటి వరకు ఎంతో అపోహతో ఎన్నో కుతరకాలు చేస్తూ వచ్చారు కదా, ఒక్కసారి బాబాగారి దర్శనంతో అతడి కళ్ళు ప్రేమతో నిండిపోయాయి, కళ్ళకి ఎంతో ఆనందం కలిగింది, కంఠం గద్గదమైంది, మనసు సుప్రసన్నమైంది, కన్నార్పకుండా బాబాగారినే చూస్తూ ఉంటే మనసు ఏకాగ్రమైంది, మనసుకి అత్యంత ఆనందం కలుగుతూ ఉంది, మనసుకి విశ్రాంతి లభిస్తూ ఉంది, ఆత్మకే విశ్రాంతి లభించింది. ఒక్కసారిని బాబాగారిని దర్శించగానే ఇప్పటి వరకు చేసిన కుతరకాలు, సంశయాలు, అపోహలు మాయమయ్యాయి, బుద్ధి మౌనం వహించింది, ద్వైతభావం తొలగింది, అంతటా ఏకాత్మభావం ప్రకటమవుతూ ఉంది, మనసు మౌనం వహించింది, వాక్కు మౌనం వహించింది, లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యం దర్శనమిస్తూ ఉంది, మనసులో అష్టభావాలు ఉప్పొంగుతూ ఉన్నాయి, ప్రేమతో బాబాగారినే చూస్తూ ఉంటాయి. బాబాగారి సగుణ రూపం కళ్ళల్లో నిండిపోగా స్వామీజీ తల్లీనుడయ్యాడు. ఇన్ని భావాలు ఒక్కసారిగా అతడి మనసు అనుభవిస్తూ ఉంది. కాబట్టి బాబాగారి దర్శనం మాత్రం వలన ఎంతటి మార్పు వచ్చిందో గమనించండి సోమదేవ స్వామిలో. బాబాగారి దర్శనం మాత్రంతో చిత్తవృత్తి మారుతుంది, పాపకర్మ నశిస్తుంది, విష సుఖాల పట్ల విరక్తి కలుగుతుందని సచరిత్ర మనకు అనేక పర్యాలు తెలిపినట్లుగా, ఒక్కసారి బాబాగారిని దర్శించుకోగానే ఇప్పటి వరకు వారి పట్ల ఉన్న అపోహ, వారి గురించి చేసిన కుతర్కాలు మాయమయ్యాయి, సర్వేంద్రియాలు కూడా మౌనాన్ని వహించాయి, ఒక్కసారిగా ప్రపంచాన్ని మర్చిపోయాడు, మనసు ఏకాగ్రమైంది, స్వామిగారు బాబాగారిని చూస్తూ తల్లీనత పొందాడు, బాబాగారి ప్రేమ అతడిని చుట్టివేసింది. ఇప్పుడు తన గురువు తనకు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది, ఎక్కడైతే మనసు సంపూర్ణంగా తల్లీనత చెందుతుందో అదే మన నిజమైన స్థానం అని గురువు చెప్పి ఉన్నారు. ఆ మాట ఇప్పుడు అనుభవపూర్వకంగా గ్రహించగలిగాడు స్వామి.
ఇది బాబాగారి సమర్థత, ఇది బాబాగారి సద్గురు తత్వం. కారణం సద్గురు అంటే ఎవరని మనం 48వ అధ్యాయంలో చర్చించుకున్నాం, 8వ OV లో. సంపూర్ణ శాస్త్ర జ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణమైన అనుభవం ఉన్నవారినే సద్గురువులు అని పేర్కొనాలి అని చెప్పింది సచరిత్ర. కాబట్టి గురువు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అంటే ఎక్కడైతే తన మనసు సంపూర్ణంగా తల్లీనత చెందుతుందో అటువంటి స్థానం తను ఆశ్రయించవలసి ఉన్న నిజమైన స్థానం అని గురువు చెప్పిన శాస్త్ర జ్ఞానానికి ఒక ప్రత్యక్షమైన అనుభూతి ఇక్కడ బాబాగారు ప్రసాదించారు. అలా శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉంటారు బాబాగారు. ఆ శాస్త్ర జ్ఞానం ఏదైతే చెప్పిందో దాన్ని మనకు ప్రత్యక్షంగా అనుభూతికి తేగల సమర్థత అనుభవం బాబాగారి సొంతం. అందుకే సద్గురువు అన్న మాట వినబడగానే మొట్టమొదటగా సాయిబాబానే మనసులో మెదలెడతారు అని పేర్కొన్నారు హేమడ్ పంత్. అలా స్వామీజీ ఒక్కసారిగా బాబాగారి దర్శించుకొని తల్లీనులై ఎప్పుడెప్పుడు వెళ్ళి బాబాగారి పాదచరణాలలో తన శిరస్సును ఉంచి ఎప్పుడెప్పుడు వారి పాదధూళిలో పునీతమవుతామా అని బాబాగారిని దర్శించుకునేందుకు మసీదు మెట్లు మెల్లగా ఎక్కుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.